నందు సొంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు అతి శుభమైన నామమును బట్టి చేరున్నా మీకందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ఈ వాక్యం వీక్షిస్తున్న మీకందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నా. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుని యొక్క సన్నిధి అనుభవాన్ని మనం కలిగి ఉండడానికి, దేవుని స్తుతించడానికి, ఆయన మాటలు వినడానికి ప్రభు మనకి ఇచ్చిన కృపను బట్టి మనం ఎంతగానో ప్రభువుని స్తుతించవలసినటువంటి వారమే ఉన్నాం, గణపరచవలసినటువంటి వారమే ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఇద్దరు మందు దేవుడు మనతో మాట్లాడుచున్న వాక్య భాగాన్ని మనం చదువుకున్న పరిశుద్ధ గ్రంథము నుండి యపస్సులైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనాన్ని దేవుని యొక్క వాక్యముగా నేర్చుకుందాం. అపొస్తలైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనాన్ని దేవుని వాక్యముగా నేర్చుకుందాం. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ దేవుడు, అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోటి వారి కంటే, నీ తోటి వారి కంటే హెచ్చించినట్లుగా తైలముతో నిన్ను అభిషేకించను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం నేర్చుకున్నాను. ప్రభు అనివి నాతో మాట్లాడండి, ఎవరికి వారి ప్రార్థన చేయండి. మహోన్నతులమైన దేవ మీకు వందనాలు స్తోత్ర, సర్వశక్తి మొదలమైన యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఎంతవరకు పాటల ద్వారా అయ్యా నిన్ను మహిమపరిచావు, వాక్యమర్మతో నిన్ను మహిమపరిచావయ్యా. అయ్యా కొద్ది సమయాన్ని నీ వాక్యమును మేము ధ్యానం చేస్తూ ఉండగా అయ్యో చెరి వచ్చిన ప్రతి బిడలైన వారు మీరు చూస్తూ ఉన్నారు. ఈ వాక్యం ఎంతమంది అయితే వీక్షిస్తూ ఉన్నారో ప్రతి బిడలైన వారు మీరు చూస్తూ ఉన్నారు తండ్రి. ఏ హృదయమునకు ఏ వాక్యం అవసరమైనదో నువ్వు ఎరిగిన దేవుడు కనుక ప్రభువా, నీ పక్షముగా నిలబడి దాసుని శిల్వ చోటను మరుగుపరచండి. ఏడొత్తుల ఆత్మశక్తి చెంది అభిషేకించి బలపరిచి నీ దాసుని అందరి ఆత్మను చేయ నీవే మాతో సూటిగా మాట్లాడుచు ఉండగా అయ్యో వినగలుగుచ్చేవి గ్రహించగల మనస్సు లోపడి అనుసరించి నడిచే మనసు అయ్యా. ప్రతి బిడలైన వారు అనుగ్రహించే రెండవ రాకడకు ఆయుద్ధపరచమని అతి త్వరలో పెళ్లి కుమారుగా రానై ఉన్నా యేసు పరిశుద్ధమైన ఆవిడని ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమే. దేవునికి స్తోత్రం. అందరూ దగ్గర చూద్దామా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డారా, చదవబడిన వాక్య భాగములో ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుచున్న అంశము, నీ సహోదరులందరికంటే నీవు హెచ్చించబడాలి అంటే నీ జీవితం ఎలా ఉండాలో ఈ రోజున దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నా. ఎందుకంటే ఈ రోజున సంఘాల్లో మనం చూస్తూ ఉంటే సంఘ సమూహ సహోదరులు మనం చూస్తూ ఉంటాం, వారిని చూసినప్పుడు ఎవరైతే హెచ్చించబడుతూ ఉన్నారో వారిలాగా మనం కూడా హెచ్చించబడాలి. వారికన్నా నేను గొప్పవాడిగా ఉండాలి, వారికంటే నేను మంచివాడిని అనిపించుకోవాలి, వారికంటే నేను ఉన్నతమైన స్థితిలో ఉండాలని ప్రతి వ్యక్తి కూడా ఆలోచన చేయకుండా ఎవరు కూడా ఉండండి. అంతేకాని ఒకరు హెచ్చించబడుతూ ఉంటే వారవలేనటువంటి పరిస్థితి కలిగినటువంటి వారిగా ఉండడానికి వీల్లేదు. ఒకరు హెచ్చించబడుతూ ఉన్నప్పుడు వారికంటే నేను గొప్పగా హెచ్చరించబడాలి అనే ఆలోచన ఉన్నవారి దేవుడే చెబుతూ ఉన్నా. కనుక మనందరము కూడా ఈ నూతన సంవత్సరంలో మన సహోదరులందరికంటే మనము హెచ్చైన వారే ఉండాలని దేవుని యొక్క ఉద్దేశంతో ఈ రోజున ఆ వాక్యము ద్వారా ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మంచిదే దేవుని బిడ్డారా, ఈ వాక్యం అపొస్తలైన పౌలు గారు ఎవరిని గురించి వాక్యం రాస్తాడు అని మనం ఆలోచన చేస్తే గనక మరొకసారి ఆ వాక్యాన్ని చదువుకుంటే ఎవరి గురించి రాశాడంటే దాని ముందు వచ్చిన రాశాడు. చూడండి ఒకసారి, అగ్ని జ్వాలను చేసుకున్న వాడు అని చెప్తున్నాడు. కానీ సింహాసనము నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించినది. ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే ఒకటి యేసు క్రీస్తు ప్రభు అది గురించి మాట్లాడుతున్నటువంటి మాట, నీవు నీతిని ప్రేమించింది గనుక దుర్నీతిని ద్వేషించింది. అందుచేత ఎందుచేతంటే నీతిని ప్రేమించే వారిగా మనం ఉండాలి. నీతిని ప్రేమించి దుర్నీతిని మనం ద్వేషిస్తే అందుచేత దేవుడు నీ తోటి వారందరికంటే హెచ్చించినట్లు
ఇంకా ఉన్నారు సోదరి సోదరులు మరియా మాత్రమే మరియాకు పుట్టినటువంటి యేసుప్రభు వారి యొక్క తల్లికి పుట్టినటువంటి వారు యేసుప్రభు వారు అక్కడే కాదండి ఇంకా కుమారులు ఉన్నారు వారు అందరికంటే ఎచ్చైనటువంటి వారు యేసుప్రభు వారు ఉండడానికి గల కారణం ఏమిటి అంటే ఆయన నీతిని ప్రేమిస్తున్నాడు దుర్నీతిని ద్వేషించేవాడు గనుక ఆయన ధర్మముల నిలిచారు ఎచ్చైనటువంటి వాడుగా ఉన్నారు ఈ రోజు నువ్వు దేనిని ప్రేమిస్తున్నావు ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు తన సహోదరి కంటే నేను ఎచ్చిగా ఉండాలి తన సహోదరి కంటే నేను ఆశీర్వాదకరంగా ఉండాలి తన సహోదరి కంటే నేను ఎక్కువ ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటే మంచిదే దేవుని యొక్క ఉద్దేశం కూడా అదే ఎప్పుడు నువ్వు నీ సహోదరి అందరికంటే ఇచ్చేది వాడిగా ఉంటావంటే నీవు నీతిని ప్రేమించినప్పుడు దుర్నీతిని నీతిని ప్రేమించి దుర్నీతిని చేర్చుకోవడం కాదు నీతిని ప్రేమించి దుర్నీతిని మనం ఏం చేయాలి తెలుసా దూరంగా పెట్టాలి ఈ రోజు నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు ఎచ్చని వారిని ఉండాలని కోరుకుంటున్నా మరి నీతిని ప్రేమిస్తున్నావా నువ్వు నీతిని అంటే యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తున్నావా ఆలోచన చేయండి నీతినే ప్రేమిస్తున్నాను అంటావు నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నావు నీతినే ప్రేమిస్తాను అంటావు నీ ఉద్యోగాన్ని ప్రేమిస్తావు నీతినే ప్రేమిస్తాను అంటావు నీకు ఉన్నటువంటి పనులే ప్రేమిస్తున్నావు ప్రేమించి నేను చేయని వారిగా ఉండాలి నువ్వు కోరుకుంటున్నావు ఇది న్యాయమేనా ఇది న్యాయమేనా ఆలోచన చేయని ప్రియమైనటువంటి దేవుని బిడ్డల దేవునికి వాక్యం ఏమని చెప్తూ ఉంది నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషిస్తూ ఉన్నావు కనుక అందుచేత నీ సహోదరులందరికంటే నువ్వు ఇచ్చిన వాడు నువ్వు డిగ్రీ చదువుకునే కనుక నీకు ఉద్యోగం ఇచ్చు లేకపోతే నువ్వు డిప్లొమా చేసావు కనుక ఈ ఉద్యోగం ఇచ్చావు అనే దానికి చూసినప్పుడు నీవు నీ సహోదరులందరికంటే ఇచ్చిన వాడికి ఉండడానికి అర్హత ఏమో తెలుసు అంటే నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని దూరంగా పెట్టాలి దుర్నీతిని ఏమో హృదయమైనా పెట్టేసుకుని నీతిని పైన తెల్లని వస్త్రం వేసుకుంటే నువ్వు ఎచ్చైన వాడిగా ఉండవండి ఈ లోకంలో ఎచ్చైన వాడిగా ఉండవు అలాగే ఉన్నతమైన స్థానంలో ఎంత మాత్రం నువ్వు చేరవు దేవుని బిడ్డారా అందుకే ఈ రోజున తన వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషిస్తూ ఉన్నావు కనుక నీ సహోదరులందరికంటే నువ్వు ఎచ్చైన వాడిగా ఉండవు అందుకే నిన్ను ఆనంద తైలముతో నిన్ను నేను అభిషేకించి దేవుని బిడ్డారా ఈ రోజున దేవుని యొక్క అభిషేకం పొందుకున్నటువంటి వారందరినీ కూడా దేవుడు ఎలాగు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఈ లోకంలోనికి మనం ఏర్పాటు చేసుకున్న తెలుసు అంటే నీతిని ప్రేమించడానికి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నీతి మందుని ఈ లోకంలోనికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణ పెట్టి ఏం చేశాడో తెలుసా చదువుకుందామా పరిశుద్ధ గ్రంథంలో వచ్చి తీర్పుకు రాసినటువంటి పత్రిక 2:14 వచ్చిన చదువుకుందా తీర్పుకు రాసిన పత్రిక 2:14 వచ్చిన ఆయన సమస్తమైన దుర్నీతిని మనల్ని విమోచించి ఆసక్తి గల వారుగా ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని ఎవరి గురించి పవిత్రపరచుకున్నాడండి సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని ఎవరి గురించి ఏర్పాటు చేసుకున్నాడండి దేవుని కోసం ఎవరి గురించి అట్లాంటి ఎవరి గురించి తన కోసము తన కోసం అంటే దేవుని కొరకు నిన్ను నన్ను ఆయన కుమారుడిగా కుమార్తె ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా ఆయన నిన్ను సమస్తమైన దుర్నీతి నుంచి నిన్ను విమోచించింది ఎందుకో తెలుసు ఆయన రక్తము ద్వారా ఎందుకో తెలుసా ఆయన సమస్తమైనటువంటి దుర్నీతి నుంచి నిన్ను విడిపించి ఏక్రీలు చేయడానికి ఎంతో బాగా ఆవిడంతరా ఎంతో ఒకేసారి మాలా ఏం చేయడానికి దేని గురించి ఉన్న ఆసక్తి అట్లాంటి ఏ క్రియలు చేయడానికి దుర్నీతి క్రియలు చేయడానికి సక్రియలు అంటే మంచి క్రియలు చేయడానికే మీకు ఏం చేసాడు తెలుసా విమోచించండి నిన్ను సమస్తమైన దుర్నీతి పాపము దుర్నీతి అనగా పాపపు ఆలోచనలు పాపము క్రియలు పాపం యొక్క జీవితమును ఎందుకు నిన్ను విమోచించాడు తెలుసా యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే పరిశుద్ధత కలిగిన జీవితముగా పవిత్రుడిగా జీవించి ఆయన ఉన్నతమైన సిద్ధుడికి వెళ్ళాడు నిన్ను కూడా నీ ప్రతిబింధమైన పాపమును కలిగి వేసి నిన్ను పవిత్రుడిగా
ఇచ్చిందో మంచి క్రియలు చేసేటువంటి వారిగా ఆయన సొంతైనటువంటి బిడగా ఉండడానికి ఏర్పాటు చేసుకుంటే మీకు ఎలాగొంటున్నావు తెలుసా? నీతిని ద్వేషించి దేన్ని ప్రేమిస్తున్నా? దుర్నీతిని. రక్షణ పొందిన నీవే, రక్షణ పొందిన నీవు ఎవరు ప్రేమించాలి? ఎవరు ప్రేమించాలి? ఆయన అభిషేకం పొందుకున్న నీవు ఎవరు ప్రేమించాలి? సాతాను ప్రేమించారా? ఎవరు ప్రేమించాలి? లోకాన్ని ప్రేమించారా? లోకంలో ఉన్న వాటిని ప్రేమించారా? ఎవరు ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. ఎంత స్పష్టంగా చెప్పాలి దేవుని బిడ్డలారా. మరి యేసయ్యను ప్రేమించగలుగుతూ ఉన్నావా? యేసయ్యను ప్రేమించగలుగుతూ ఉన్నావా? ఈ రోజు ప్రభువు అడుగుతూ ఉన్నాడు, నీ సహోదరులందరికంటే, నీ ఇరు పొరుగులందరికంటే ఇది హెచ్చయ్యలు వాడే చేయడానికి ఆయన ఈ రోజు నిన్ను అడుగుతూ ఉన్నాడు, యేసయ్యను నువ్వు ప్రేమిస్తున్నావా? ఏ రోజు నన్ను ప్రశ్నించుకున్నాను విషయాన్ని విషయంలో ఎప్పుడు చూసినా నాకు అది కావాలన్నాయినా, నాకు ఉద్యోగం కావాలన్నాయినా, నాకు మంచి బిల్డింగ్లు కావాలన్నాయినా, నా పిల్లకి వివాహం జరగాలన్నాయినా, నా కుమారుడికి మంచి ఉన్నతమైన సిద్ధులకు వెళ్ళిపోవాలని మంచిదే. ఎవరిని ప్రేమిస్తూ వస్తాయి తెలిసి ఇవన్నీ? నీతిని ప్రేమిస్తుంది. నీతి అనే యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు ప్రేమించేవారిగా ఉండాలి. ప్రేమిస్తే అప్పుడు వెనకటో తెలుసా, నీవు సక్రియలు చేయడానికి మునుకునేటువంటి వారిగా ఉండాలంట. సక్రియలు ఎవరి గురించి చేసుకుంటా? దేవుని యొక్క సొంతైనటువంటి వారిగా ఉండడానికి. దేవుని కోసము దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దాని ఏమంటాం తెలుసా? మనం పాస్టర్ గారి గురించే నేను నమ్మాను. పాస్టర్ గారికి భోజనం పెట్టడానికే నేను పుట్టానా? లేకపోతే పాస్టర్ గారికి వస్త్రాలు పెట్టడానికి నేను పుట్టానా? పాస్టర్ గారికి సహకరించడానికి నేను ఉన్నానా? పాస్టర్ గారి గురించి నిన్ను ఏర్పాటు చేసుకోలేదు దేవుడు. ఎవరి గురించి? అక్కడ ఏమని రాశాడు? తన కోసము. తన అంటే ఎవరు? యేసు క్రీస్తు ప్రభువారి కోసము దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడండి. ఆయన ఏర్పాటు చేసుకున్నది ఎందుకో తెలుసా? నీ సమస్తమైన దుర్నీతిని పాపమును ఆయన రక్తం చెంది కలిగింది ఎందుకో తెలుసా? నువ్వు నీతి క్రియలు చేయడానికి తన కోసము దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే నువ్వేం చేస్తున్నావు? నీతిని ప్రేమిస్తున్నావా? కొంతమంది రోషాన్ని ప్రేమిస్తారు, కొంతమంది అబద్ధాన్ని ప్రేమిస్తారు. అందుకే ఎప్పుడు చూసిన అబద్ధాలే, నోరిపితే అబద్ధాలు. వాడిని ఎవరు నమ్మరు? అబద్ధాలు ఇవ్వండి ఎవరు కోరు? రోజు అబద్ధాలు ఇవ్వండి ఎవరు నమ్ముతారా? రోజు అబద్ధాలు అనుకుంటే నీతిగా మాట్లాడేవాడు ఉన్నాడు. ఒకవేళ పొరపాటున అబద్ధం అంటే కానీ అది అసలు అబద్ధం అంటారా? అవి అసలు అబద్ధం ఆడతాడు. ఈ రోజు అబద్ధాలని కూడా ఒకరోజు నీతిగా మంచి నిజం చెప్పారు ఇప్పుడు ఎవరు నమ్ముతారా? అసలు మాట్లాడినామని వీళ్ళు ఎంత అబద్ధాలు తెల్లం లేదు అబద్ధాలు ఆడుతున్నారు మాట్లాడడానికి వీళ్ళు. అంటే నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? అంటే నీతిని ప్రేమించకుండా దుర్నీతిని ప్రేమిస్తున్నావు కనుక నువ్వేం చేస్తున్నావు తెలుసండి? నీ జీవితంలో దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి నిన్ను తీసుకువెళ్ళట్లేదు. అక్కడ ఏమన్నాడు? నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషిస్తున్నావు చేత, అందుచేత నీ సహోదరులు అందరికంటే నిన్ను హెచ్చగునట్లు దేవుడు అని రాసి. హెచ్చగునట్లు చేసేది ఎవరు? ఎవరు హెచ్చించేసినటువంటి వాడు? ఎవరు? దేవుడే. నీకు నువ్వు హెచ్చించబడదామంటే హెచ్చించబడవు. నీవు గొప్ప కట్టుకుందాం అనుకుంటే నీ గొప్ప లోకంలో ఎవరికి కనపడదు. ఏమంటా తెలుసా? తన గురించి తాని డబ్బులు కొట్టుకుంటుంది అంటే. అవునా? మరి అయితే నువ్వేం చేయాలి? నీతిని ప్రేమించినటువంటి వారిగా ఉండాలి. దుర్నీతిని ద్వేషించేవారు ఉన్నప్పుడు నీ సహోదరులు అందరికంటే మిమ్మల్ని ఎలా చేస్తారో తెలుసంటే ఉన్నతమైన స్థితిలో తీసుకుంటున్నారు దేవుని బిడ్డ. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు దుర్నీతిని ద్వేషించడం అంటే ఏంటి, నీతిని ప్రేమించడం అంటే ఏంటి? మనము దుర్నీతిని ప్రేమే దుర్నీతిని ద్వేషిస్తున్నామనే సంగతి మనం ఎలా తెలుసుకుంటాం? ఈ విషయానికి వస్తే కనుక పరిశుద్ధ గ్రంథంలో తేటగా రాశాడు దుర్నీతిని ద్వేషించడం అంటే ఏమిటి, నీతిని ప్రేమించడం అంటే ఏమిటి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే, గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు అసహ్యములు
మార్గము అసహ్యమును చూడండి దేవుని బిడ్డలారా ఇక్కడ చదవబడిన వాక్య భాగములో దుర్నీతి అనగా చెడుతనము ఈ రెండు కూడా ఉంటే అయితే దాన్ని అసహించుకోవడం అంటే ఏమిటి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనమును అసహించుకున్నట్లు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనంట వారు చెడుతనమును దగ్గరికి రానివ్వరు దేవుని యందు భయము ఉండదు భక్తి ఉండదు ఈ రెండు లేకపోతే నువ్వు ఎవరు ప్రేమిస్తున్నావు తెలుసండి నీతిని ప్రేమించినట్లు కాదు దుర్నీతిని నువ్వు ప్రేమిస్తున్నా కొంతమందికి దేవుని భయం ఉండదు అసలు భయం లేని వారికి భక్తి ఉండదు ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలని ఆలోచన ఉండదు వారికి శుక్రవారం ఉపవాసం కూడికి జరిగితే కూడికి వెళ్దాం అనే ఆలోచన ఉండదు వారికి ఎందుకో తెలుసా దేవుడు అంటే భయము ఉండదు భక్తి ఉండదు అయ్యో నేను దేవుని యొక్క సన్నిధికి వెళితే దేవుడి చెప్పి ఆశీర్వాదములకు వారసుగా ఉంటాను దేవుని యొక్క సన్నిధికి వెళితే ఆయన సన్నిధిలో ఉన్న మేలుతో నింపబడతాను అనేటువంటి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళకపోతే ఆయనతో ఆయన యొక్క ఆశీర్వాదం నేను పొందుకోకపోతే నా జీవితంలో సమాధానం ఉండదు నా జీవితంలో ఆనందం ఉండదు అనేటువంటి భయం ఎవరికి ఉండట్లేదు తెలిసి ఈ రోజున క్రైస్తవులకు ఉండట్లేదండి ఈ రోజున రక్షణ పొందిన వారందరూ దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారా మాట్లాడరే మరి ఎందుకంటే వారికి దేవుని యొక్క భయం లేదు నా విశ్రాంతి దినమును మీరు పరిశుభ్రంగా ఆచరించండి ఆ రోజు మీరు ఏ పని చేయాలంటే ఆ రోజునే పెట్టుకుంటారండి ప్రభు ఆ రోజునే పెట్టుకుంటారు కార్యక్రమం అంటే నీకు ఎవరి భయం లేదు దేవుని యొక్క భయము భక్తి నీకు లేదు భక్తి అంటే ఆ సమయానికి మందిరానికి వెళ్ళాం ఈ రోజునే మందిరానికి వచ్చేవాళ్ళకుండా భక్తి 10 గంటలకు ఆరాధన అంటే ఎన్నింటికి వచ్చేస్తారు మీరు 8 గంటలకి అట్లాంటి 10 గంటలకి ఆరాధన వచ్చి వచ్చారంటే మనం చేస్తారు ఇక ఉండవు 10 గంటలకి ఆరాధన వచ్చారు పర్లేదు మందిరం కూర్చోవడం సిగ్గుపడక్కర్లేదు సమయం కూర్చోవడం సిగ్గుపడక రావడం సిగ్గుపడాలి మనం చూసి 8 గంటలకి 10 గంటలకి ఆరాధన సమయం ఇది భక్తి మరి నువ్వు 10 గంటలకి వెళ్ళాలనే ఆలోచన నీకు ఉంటే నువ్వేం చేస్తావు తెలుసు అంటే చక్కగా పనులన్నీ చక్క పెట్టుకుంటున్నాను ఆదివారం కూడా పెద్దలకైనా లేచి నీ పనులు చక్క పెట్టుకుని దేవునికి సన్నిధికి రాకపోతే నువ్వు నిజంగా దేవుని యొక్క భయము భక్తి ఉన్నటువంటి వారివేనా ఆలోచన చేయండి అయ్యో నేను నీతినే ప్రేమిస్తున్నానండి కానీ సమయానికి అనండి నేను నీతినే ప్రేమిస్తున్నానండి సరిగా ప్రార్థనకి అనండి నేను నీతిని ఏ సరిగా ప్రేమిస్తున్నానండి ప్రతి శుభ్రం ప్రార్థనకి అనండి నీతిని ప్రేమించడం అంటే అదేనా చెడుతనమును ద్వేషించడం అంటే అదేనా దుర్నీతిని ద్వేషించడం అంటే అదేనా యెహోవా భయభక్తులు కలిగి ఉండడమే చెడుతనమును విసర్జించుట అంటే దుర్నీతిని విసర్జించుట అని రాసి అంటే మన విషయం తెలుసా గర్వమును అహంకారమును దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యం మాట్లాడటం దేవుని ఎందు భయభక్తులు ఉంటాం వాళ్ళతో కలిసి ఏముంటాయి గర్వం ఉంటదంట అహంకారం ఉండదంట కుటిలమైన మాటలు ఇష్టం వచ్చినట్టుగా నోరు కదా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ఇవన్నీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా అసహించుకుంటాడు చీ అతన్ని అసహించుకోవడం అంటే చచ్చిపోయిన సేవ మీద కనపడింది అనుకో ఏ సేవం 10 సేవం కానీ లేకపోతే కుక్క సేవం కానీ కనపడింది అనుకో చిచి అని ముక్కు పూసుకుంటాం మనిషి సేవం కనపడిన ముక్కు పూసుకుంటామా మనం చీయను అసహించుకో ఒకవేళ చీయని అసహించుకుంటే నీ ముఖమే కలతుందో తెలిసింది నా అందరూ చూడు మామూలుగా చూడు అయితే మనం దేన్ని అసహించుకుంటాం మనకి ఇష్టమైన దాన్ని అసహించుకుంటాం మరి ఈ రోజున గర్వాన్ని నువ్వు అసహించుకుంటున్నావా అహంకారం నేనే నేను చెప్పినట్టుగా నేను జరగా నేను చెప్పినట్టుగా నడుచుకోవాలి ఇదేంటో అహంకారం అంటుంది మరి దీన్ని మనం ఏం చేయాలి అసహించుకోవాలి దాని దగ్గరికి కూడా రాకపోతే చిచ్చి ఇది నా దగ్గర రాకుంటే బాగుంది కుటిలమైన మాటలు ఇష్టం వచ్చే మాటలు ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి సమస్తమైన దుర్నీతి అంటే చూడండి అందులో ఏం రాశాడు చూడండి దుర్నీతి అనగా అహంకారం అలాగే గర్వము అలాగే కుటిలమైన మాటలు ఇవన్నీ కూడా మనలో నుంచి మనం ఏం చేయాలి సహించి అసహించుకోవాలి దేవుడు అసహించుకున్నవన్నీ కూడా మనం అసహించుకుంటేనే మనము నీతిని ప్రేమించినటువంటి వాళ్ళు ఈ రోజు నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు నీతిని ప్రేమిస్తున్నావా నీతిని ప్రేమిస్తున్నావా నీతిని ప్రేమిస్తూ ఉంటే కనుక దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం జీవిస్తాం
దేవుని యందు భయభక్తులు నీలో లేవంటే నువ్వు యేసయ్యను ప్రేమించట్లేదు. యేసుని నేను ప్రేమిస్తానంట. ఒక పక్కన 1000 రూపాయలు మనకు కనపడితే ఏం చేస్తా ఏం చేస్తా? ఆ వారం ప్రార్థనకి రామాయి అవో ఈ రోజున ప్రార్థన మానేసరికి 1000 రూపాయలు వస్తాయా అనుకుని మనం ఏం చేస్తాం తెలుసా? ఏమి తిరిగిపోతాం అంటే మనం దేవుని ప్రేమిస్తున్నట్లు. ఏ పని లేకపోతే దేవునికి సన్నిధికి రావడం కాదు, కష్టాలు వస్తే దేవునికి సన్నిధికి రావడం కాదు. మనం ఎల్లప్పుడూ దేవుని ప్రేమించేటువంటి వారికి మనం ఉండాలి. దేవుని బిడ్డారా, దేవుని ప్రేమించి అంటే నీతిని ప్రేమించి దుర్నీతిని మనం ద్వేషించేటువంటి లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. అప్పుడే మన సహోదరులు అందరికంటే మనం ఏం చేస్తారో తెలుసా? ఉన్నతమైన స్థానంలో దేవుడు నడిపిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎవరు నీతిని ప్రేమించారు, ఎవరిని దుర్నీతిని ప్రేమించారు అనేటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు మీకు జ్ఞాపకం చేసి నేను నా మాటలు నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో దావీదు భక్తుని గురించి మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో కీర్తనకారుడు రాసిన 141వ కీర్తన 4వ వచనం నన్ను ఒక్కసారి చదువుకుందా. 141వ కీర్తన 4వ వచనాన్ని పాపము చేయ వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో కనబడకుండా ఉన్నట్లు చొరపడకుండా నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకము. చూడండి ఏమన్నా చూడండి, దావీదు భక్తుడు ఏమన్నా మాట్లాడుతున్నాడు తెలుసు అంటే మరొకసారి మాట్లాడుకుందామా. పాపము చేయవారితో కూడా నేను దుర్నీతి పాపము చేసేటువంటి వారిని ఏమంటే దుర్నీతి కార్యములు చేసేవారంట. పాపము చేసేవారితో కూడా దుర్నీతి కార్యములు చేసేవారితో కూడా చొరపడకుండా దుష్కార్యములకు తిరగనివ్వద్దయ్యా. దేవుడికి ఎలాగ ప్రార్థన చేస్తాడు చూడండి. ఒక మహారాజు అండి, దాని దేవుడు అనుకుంటున్నారు గొర్రెల నుంచి దేవుడు ఉన్నతమైన తన సహోదరులు ఏడు ఉన్నారు అన్నదమ్ములు వారందరికంటే దావీదు ఎక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు? మహారాజు స్థానంలోకి వచ్చేది స్థితిలోకి వెళ్ళాడు. కదా కారణం ఏంటి? దుర్నీతిలోనికి వెళ్ళనివ్వకుండా ఏం చేశాడు తెలుసా? దుర్నీతికి వెళ్ళేటప్పుడు మనసు నాకేమొద్దు నాయనా, తాగుబోతులకి వెళ్ళే దగ్గరికి వెళ్ళే మనసు నాకేమొద్దు, సిగరెట్ కాల్చే వారి దగ్గరికి నన్ను వెళ్ళనివ్వద్దు, పాపములు చేసే వారి దగ్గరికి నన్ను వెళ్ళనివ్వద్దు నాయనా. ఆ దుర్నీతి కార్యములు చేసే వారితో నేను పాలు పొమ్మను పొందుకుంటూ ఉండేటువంటి మనసు నాకు దయచేయ్. ప్రార్థన చేస్తుంది అటువంటి ప్రార్థన చేయగలుగుతూ ఉన్నావా? ప్రియ కుమారుడు కుమార్తె ఒకసారి ఆలోచన చేయండి, తాగుబోతులు చూసి నీ నోరు ఊరిపోయి నువ్వు కూడా తాగితే నీ సహోదరుని కంటే ఎందుకు పనికిరాని వారు అవుతావు? వ్యభిచారం చేసే వారితో కలిసి నీవు కూడా పాపం చేస్తే నీ సహోదరులందరికంటే నీచమైనటువంటి వారికి నువ్వు జీవిస్తావు. అందుకే దావీదు అతను హెచ్చవాలనుకున్నాడు. ఎవరికంటే తన సహోదరులందరికంటే హెచ్చైన స్థితిలోకి వెళ్ళాలనుకుని ఏమని ప్రార్థన చేశాడో తెలుసంటే దుర్నీతిలోనికి నన్ను వెళ్ళనివ్వకుండా దుర్నీతి చేసే వారితో కలిసిపోయేటువంటి మనసు నాకేమవుతుంది ఆయన. మరి ఎవరితో కలిసిపోయే మనసు? దేవునితో కలిసిపోయేటువంటి మనసు. దేవునితో కలిసేటువంటి మనసు నాకేనాయినా, అయ్యా నీతో కలిసి జీవించేటువంటి జీవితం నాకు కావాలని ఆయన అని చెప్పి దేవునికి ఏం చేస్తున్నాడు తెలుసంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని పెట్టాలా ఈ రోజున నీ జీవితంలో నువ్వు ఎలాగో ప్రార్థన చేస్తూ ఉన్నావు, నువ్వు ఎలాగో ప్రార్థన చేస్తూ ఉన్నావు ఆలోచన చేయండి. అందుకే ఈ దావీదు గారికి ప్రధాన గాయకుడైనటువంటి దావీదు గారికి ఆ యొక్క కోరహ కుమారు రాసినటువంటి కీర్తనలో 45వ కీర్తనలో ఒక మాట చదివి కూడా చదువుకుందా. అతని గురించి దావీదుని గురించి ఒక శ్రేష్టమైన మాట అక్కడ కూడా రాశారు. 7వ వచనం నా చదువుకుందా. నీవు నీతిని ప్రేమించి ద్వేషిస్తున్నాడండి, నీతిని ప్రేమించి భక్తిహీనతను నువ్వు ద్వేషిస్తూ ఉన్నావు. కావునా దేవుడే చెలికాటంటే స్నేహితులందరికంటే హెచ్చగునట్లుగా నేను ఆనందదయంతో అభిషేకించి అన్నాడు. గురించి మాట్లాడుతున్నాడు, దావీదు గారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను, భక్తిహీనత అంటే దుర్నీతి అంట, దుర్నీతి అంటే దుర్మార్గం అంటే భక్తిహీనత కూడా దుర్మార్గమే. భక్తి
భక్తి హీనతను దావీదు ఏం చేసుకోవడం తెలుసు అండి, అసహించుకునేటువంటి ఈ రోజు మనకు భక్తి ఆధ్వర్యం పొందే వాళ్ళు ఏంటంటే పక్షే కూడా ఆధ్వర్యం పెట్టుకోవచ్చు కదా, ఏమంటారా ఆదివారం ఎవరి రోజు ఎవరిదే దేవుని రోజులు కూడా దొంగతనం అయినా దేవుని ఆరాధన సమయాన్ని కూడా దొంగతనం చేసేస్తారు, మీరు దేవుని శుభ్రు దొంగతనం చేసేస్తారు, కోళ్ళు ఎవ్వుకున్నారు దేవుడు శివరికి దేవుని యొక్క సమయానికి కూడా దొంగతనం చేసేస్తారా, అసలు మనుషులు గుర్తుండదనేది దేవుని యొక్క దినము, ఇది ప్రభు దినము, ఈ దినమంతా ఏ పని చేయాలన్నారు దేవుడు అనేది మనుషులకి క్రైస్తవులకి జ్ఞాపకం ఉండదు తెలియదు క్రైస్తవులారా ఉంటుంది ఈ రోజున మాస్టర్ గారియా నేను ఆదివారం పెట్టమంటే ఎందుకు పెట్టరా అంటే ఎవరి మాట వినాలి, దేవుని మాట వినాలి, దేవేశ్వరుడు నీ మాట వినాలి, జాగ్రత్తగా ప్రియమైన కూడా తప్పనిసరిగా తప్పదు అనుకుంటే తప్పనిసరిగా ఆరాధన సమయాన్ని నేను గుర్తున్న చేసి నేను మీ పంటాను అంతేకాని ఆరాధన సమయాన్ని నేను మీతో మాడు దొంగిలించేటువంటి దొంగగానే చేయొద్దు మీరు, నేను మిమ్మల్ని మరొకసారి మన్నించమని కోరుతున్నాను, నన్ను కూడా దొంగోడు చేయొద్దు, మీరు దొంగలైపోయారు కానీ నన్ను మాత్రం దొంగోడిని చేయొద్దు. ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే ప్రియమైనటువంటి వారు ఇక్కడ రాశాడు దావీదు భక్తులు మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో భక్తి హీనతను నేను ద్వేషిస్తూ ఉన్నాను, నేను నీతిని ప్రేమిస్తున్నాను కనుక ఇదిగో నా చెడు కాటలు అందరికంటే నన్ను ద్వేషించింది. దావీదుని తన స్నేహితులు అందరికంటే గొప్పవాడిని దేవుడు చేశాడు, తన సహోదరు అన్నదమ్ముల కంటే తన అన్నలందరికంటే దావీదుని ఎంతో చిన్నవాడు వయసుకి అయినప్పటికీ ఉన్నతమైన స్థితి వారికి దేవుడు కూర్చోబెట్టడానికి గల కారణం తెలుసా, నీతిని ప్రేమించాడు, నీతి అని యేసయ్యను ప్రేమించవలసి ఉన్నాడు. ఈ రోజు ఎవరిని ప్రేమిస్తున్నావు, ఎవరిని ద్వేషిస్తున్నావు, భక్తిహీనతను ప్రేమిస్తున్నావేమో జాగ్రత్త, దేవుని బిడ్డలారా భక్తిహీనత నీకు నాహాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది, భక్తిహీనత నీ కుటుంబాన్ని అంతకంతకు అణిచేస్తుంది. ఆ భక్తిహీనతను మనం ఏం చేయాలి, దగ్గరికి కూడా రానివ్వడానికి వీల్లేదు, భక్తిహీనతను ద్వేషించాలి, ఎవరు ప్రేమించాలి, నీతిని ప్రేమించవలసి ఉండాలి. అందుకే దావీదు ఎప్పుడన్నా ఒకవేళ భక్తిహీనతలో పడిపోతాడేమో అని ఎప్పటికప్పుడు దేవుని ఎదుట ప్రార్థన చేసుకోడు, అయ్యా అయ్యా భక్తిహీనతతో కలిసిపోయి నేను కూడా భక్తిహీనుడు అయిపోతానేమో నాయన, దుర్నీతి పనులతో కలిసిపోయి నేను కూడా పాపిని అయిపోతానేమో నాయన, అటువంటి వారిలో కలిసేటువంటి మనసు నాకెవద్దు, నీతిమంతుడైన నీతో కలిసి జీవించిన జీవితంలో ప్రసాదించిన ఆయన అని దేవుని ఎదుట ఆనందేవా కూడా ప్రార్థించుకునే లక్షణాన్ని దావీదు కలిగి ఉన్నాడు కనుక తన సహోదరులందరికంటే దావీదుని దేవుడు ఏం చేశాడు, హెచ్చదునట్లు చేశాడు. ఇశ్రాయేలు 12 గోత్రాలకి కూడా గొప్ప మహాదేవుడు అంటే దావీదు భక్తుని గల కాదని తెలిసేటి అంత గొప్పవాడు చేసింది ఎవరో తెలిసేటి అతను నీతిని ప్రేమించాడు, అతని నీతిని ప్రేమించాడు, అతను దుర్నీతిని ద్వేషించేటువంటి లక్షణాన్ని అతను కలిగి ఉన్నది. ఈ రోజు నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు, మరి యేసు ప్రభువాన్ని ప్రేమించిన దావీదు పనికిరాని వాడు అయిపోయాడా, యేసు ప్రభువాన్ని ప్రేమించిన దావీదు అప్పుల పాలు అయిపోయాడా, యేసు ప్రభువాన్ని ప్రేమించిన దావీదు అతని జీవితంలో ఏమీ లేదు అవ్వలేదు, అతను తన సహోదరులందరికంటే తన స్నేహితులందరికంటే దేవుడు అతను ఏం చేశాడు, హెచ్చించుకుంటూ ఉన్నాడు కదా దేవుడు అని అతను గర్వపు రాలేదు, గర్వపు మాటలు వాడలేవు, అతను హెచ్చించుకోలేదే దేవుని ఎదుట ఒదుగుతూనే ఉన్నాడు, ఒదుగుతూనే ఉన్నాడు అంటే తగ్గించుకుంటూనే ఉన్నాడు దేవుని ఎదుట, ఎంత మాత్రం ఒక గర్వంగా మాట్లాడేటువంటి మాటలు అతను. అలాగే మనం చూసినప్పుడు యోసేపు, యోసేపు యొక్క జీవితంలో అతను అంతగా తన సహోదరులందరికంటే 12 మంది ఆ 12 మంది అన్నమంది అన్నదమ్ముల్లో ఈ యోసేపు మాత్రమే అందరికంటే హెచ్చించబడ్డానికి గల కారణం ఏమో తెలుసా, చదువు ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం,
ఐదో అధ్యాయం 15వ వచనం. కీడును ద్వేషించి కీడునంటే భక్తిహీనతను ద్వేషించి మేలును ప్రేమించుచు మేలును ప్రేమించుచు గొప్పమైన న్యాయము స్థిరపరచుడి. ఒకవేళ ఒకవేళ దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా యోసేపు సంతతిలో ఎవరిని యోసేపు సంతతి వారిలో శేషించిన వారి యందు శేషించిన వారి యందు కనికరించెను. ఆ యోసేపు ఎవరిని ప్రేమించాడు తెలుసంటే నీతిని ప్రేమించాడు. అది కాక ఆ మాటని నీతి రూపంలో ఏమన్నాడు కీడును ద్వేషించి మేలును ప్రేమించి. మేలు అని ఎవరు? యేసుప్రభువు. ఆయన అన్నాడు మరణమును జీవమును ఎదుటి పెట్టాను. దేనికి అబ్బుదని కోరుతాను. మనం ఎవరు కోరుకుంటాం? మరణం కోరుకుంటామా? మాట్లాడండి. ఎవరు కోరుకుంటాం? మేలు కావాలని కోరుకుంటాం. యేసుప్రభువు ఎవరు? మేలునిచ్చే దేవుడు. మానవులకి నడిపించే దేవుడు కాదు, మానవానికి నడిపించేవాడు ఒకడు ఉన్నాడు. అది వేరేంటి? సాతాను. సాతాను సాతాను కోరుకుంటే ఆడు ఏం చేస్తాడు తెలుసండి? నేను మానవులకి నాశనంలోనికి తీసుకువెళ్తాను. కనుక ఇక్కడ యోసేపు ఎవరు ప్రేమించాడు? ఎవరు ప్రేమించాడు? కీడును ద్వేషించి మేలును ప్రేమించేవాడు. ఏమన్నాడు? భక్తిహీనతను ద్వేషించి దుర్నీతిని ద్వేషించి ఎవరు ప్రేమించాడంటే యేసయ్యను మాత్రమే ప్రేమించాడు. ఎందుకు తెలుసా? అలా మనం ఎలా తెలుసుకోగలమంటే యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. కనుక కీడును భక్తిహీనతను ద్వేషించాడు. ఒకనొక దినాన్ని పోతిఫర యొక్క గృహం యొక్కకి అభ్యువేయపడ్డాడు. ఎవరంటే యోసేపు. యోసేపు అందువేయబడ్డాడు. ఎవరికి? పోతిఫరికి అందువేయబడ్డాడు. పోతిఫర యొక్క గృహంలోకి వెళ్ళినప్పుడు పోతిఫర యొక్క భార్య ఆమె మనసు ఎవరి మీద పడిందంటే యోసేపు మీద పడింది. యోసేపు మీద పడినప్పుడు పోతిఫర ఇంట్లో లేనప్పుడు యోసేపు ఒంటరిగా ఉన్నప్పుడు అతనితో పాపము చేయమని అది అతను ఏం చేస్తుందంటే అతని బ్రతుకులాడుతూ ఉంది. అయితే అతను ఎవరిని ద్వేషించేవాడు తెలుసు? నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించేవాడు. కనుక దుర్నీతి అయిన ఆ పాపాన్ని దగ్గరికి రానకుండా గెంటేశాడు. గెంటేశాడు. ఒకవేళ గెంటేసి ఉండకపోతే ఇతడు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళేవాడు కాదు. అతడితో తన జీవితం అయిపోయేది. కానీ అతడు నీతిని ప్రేమించేవాడికి ఉండాలి. కనుక ఆ పాపము చేయకుండా ఏమైపోయి తెలిసింది? పాపమును నెట్టివేశాడు. పాపమా, నువ్వు నా యొక్కకు రావడానికి వీల్లేదని ఆ పాపము నెట్టివేసి నీతి అయిన యేసయ్యను మాత్రమే ప్రేమించాడు. యేసయ్యా, నీవు నాకు తెలుసాను. ఈ లోక సుఖములు నాకొద్దు, ఈ లోక బాధలు నాకొద్దు, ఈ లోక ఆనందం నాకొద్దు, నీవు నాకు ఉంటే చాలు నాయని యేసయ్యను ప్రేమించమని ఉన్నాడు. అందుకే యోసేపు తన సహోదరులు 11 మంది కంటే యోసేపు మహారాజు స్థానంలోకి వెళ్ళాడు. ఈ 11 మంది వచ్చి ఎవరి దగ్గరికి వచ్చి? యోసేపు దగ్గరికి వచ్చి పాదముల యొక్కకు వచ్చి ఆయన ఇచ్చే ఆహారం కొరకు ఎదురు చూసినటువంటి పరిస్థితి. అంటే తన సహోదరులందరికంటే యోసేపు హెచ్చించబడ్డానికి గల కారణం ఏమిటి? దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించడమే, దుర్నీతిని విసర్జించడమే, యేసయ్యను ప్రేమించడమే అతని గొప్ప హెచ్చింపుకు కారణమైంది. ఓ యవనస్తుడా, ఓ యవనస్తురాలా, ఈ రోజు నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? పాపమును ప్రేమిస్తే గనుక నీ జీవితం ఎందుకు పనికిరానిదైపో? యేసయ్యను ప్రేమించి భక్తిహీనతను ద్వేషించి జరగదు తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితంలో జీవిస్తే నిన్ను దేవుడు ఉన్నతమైన శిఖరానికి దేవుడు ఎక్కించడానికి ఈ రోజు నీ నూతనమైన సంవత్సరంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? ఒక ఆశలు, ఒక 5 నిమిషాలు, లేక ఒక 10 నిమిషాలు, ఒక గంట సంతోషమైన చక్కటి వాటి కొరకే నువ్వు వాటిని ప్రేమిస్తే నీ శాశ్వత జీవితం అంతా కూడా నాశనమైపోతుంది. జాగ్రత్త ప్రేమించుకుంటు కాదు, జాగ్రత్త. అందుకే పాపమును మన దగ్గరికి కూడా రానంటున్నా మనం కాపాడుకునేటువంటి వారికి ఉండాలి. ఎస్తేరు, ఎస్తేరు గురించి మీరు చూస్తే
ఎస్తేరు ఎలా పెరిగిందో తెలుసా? తన పెనసెట్టు దగ్గర పెరిగింది. ఎలాగో దేవుని ముందు భయభక్తులు కలిగాడు, చూడటం కలిగి పెరిగింది. యేసయ్యను మాత్రమే ప్రేమించు లోకంలో నంద సంతానం కావాలని కోరుకునేది కాదు. లోకంలో బాధమనది కావాలని కోరుకునేది కాదు. యేసయ్యను మాత్రమే ప్రేమించే లక్షణం అది కలిగి ఉంది. అందరూ ఒకనొక దినాన్ని ఎక్కడికి వెళ్ళారు తెలుసా? రాజుగారి యొక్క అంతఃపురమునకి చేర్చబడ్డ స్త్రీలందరూ. మరి ఆ స్త్రీలందరికంటే ఈ యెస్తేరును దేవుడు మహారాణిగా చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆమె యేసయ్యను మాత్రమే ప్రేమించు లోక భాగాలు కాదు. ఈ రోజున మన పిల్లలు దేని ప్రేమిస్తున్నాను? మంచి క్రీమ్ కావాలి. క్రీమ్ కొట్టేది నేను ప్రార్థనకు వస్తాను. క్రీమ్ లేకపోతే ప్రార్థనకి నేను రాకపోతే ఎవరు ప్రేమిస్తున్నా? క్రీమును ప్రేమిస్తాను. మంచి సెట్ ఉంటేనే ప్రార్థనకు వస్తాను. అంటే నువ్వు ఎవరు ఏసై కానీ నువ్వు ఎవరు ప్రేమిస్తున్నా? సెట్ను ప్రేమిస్తున్నా. మంచి బట్టలు ఉంటేనే మందులకు వస్తాను. నువ్వు బట్టలు ఉంటేనే ప్రార్థనకు వస్తాను. అంటే పిల్లలు లేదనుకుంటారా? ఉన్నారు. అటువంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఈ దేవుల్లో పెంచుతున్నా, దేవుతో పెంచుతున్నావు. నీవు బట్టలు ప్రేమిస్తున్నావు కనుక నీ పిల్లలు దాన్ని ప్రేమిస్తుంది. నీవే యేసయ్యను ప్రేమిస్తే బొద్దుకై యేసయ్యను ప్రేమించేవాడు దేవుని వైభక్తులుగా ఈయన వాడిగా ఉన్నాడు కనుక తన కుమార్తెగా పెంచబడిన ఎస్తేరు ఎవరు ప్రేమించుతుంది తెలుసా? యేసయ్యను ప్రేమించినట్టు చేశాడు ఈ బొద్దుకై. మరి మిగిలిన పిల్లలందరూ ఉన్నారు అక్కడ కైదీకుల జానముల వారి తల్లిదండ్రులు దేవుని ప్రేమించినట్టు చేశారు. అమ్మా పొగ రాసుకో చాలా బాగుంటాం. ఈ నక్లీస్ వేసుకో ఎంత బాగుంటుందో నేను అంత పోసుకోయింది ఏపోయిందంట. ఎలాగో పెంచిందే పిల్లలు హృదయం ఉందో తెలుసా? వాటినే ప్రేమిస్తారు. చిన్నప్పుడు చిన్న సైట్ గురించి వస్తారు, పెద్ద దిగిన తర్వాత బంగారం సైట్ కొట్టాలో కొట్టాలి. మీకు పోసి ఎంత ఏ కోసి ఎంత మీకు చంపి ఎంత మీద ఏమనుకుంటున్నావు అంటారు. చిన్నప్పుడు ఎందుకు ఊరుకుంటారు? పెద్ద ఎదిగిన తర్వాత నువ్వు కొనకపోతే నీ చుట్టడుకుని నేలకేసి కొట్టేసి ఎలా కొట్టి ఎలా కొట్టి ఆ గోడకి ఈ గోడ కొట్టి నువ్వు గొప్పలు కట్టేటట్టు చేస్తావు. ఎప్పుడు నువ్వు చిన్నప్పుడు అలవాటు చేసావు కదా అమ్మా నేనంతా పోసుకునే మంది సైనాసుకునేళ్ళు మాక్షకి ఈ క్రీమ్ రాసుకునేళ్ళు ఈ సెట్టు కొట్టుకునేళ్ళు ఈ బట్టలు వేసుకునేళ్ళు అన్నావు కదా. అవి అలవాటు చేసే పిల్లలకి వాటిని ఏం ప్రేమిస్తున్నావు? వాటిని ప్రేమించి యేసయ్యను ప్రేమించు. వాటిని ప్రేమించేవారు దేవుని ప్రేమించలేరు. యేసయ్యను ప్రేమించేవారు దుర్నీతిని ప్రేమించలేరు. మరి మన పిల్లల్ని ఎలా తెలియాలి? మరి ఎస్తేరు యేసయ్యను ప్రేమించింది ఎందుకు? పనికిరంది అయిపోయిందా? 127 సంస్థానాలకు మహారాణిగా దేవుడు చేశాడు. ఎందుకు తెలుసా? ఆమె నీతిని ప్రేమించింది, దుర్నీతిని దగ్గరికి కూడా రానవలేదు. అందరూ సునంద ద్రవ్యాలు అన్ని పూసుకుంటారు, కానీ ఎస్తేరు మాత్రము దైవ సన్నిధి అనుభవాన్ని కలిగినటువంటి కుమార్తెగా ఉంది. ఆ సన్నిధి అనుభవమే ఏం చేస్తుందో తెలుసా? ఈ కుమార్తెను 127 సంస్థానాలకి గొప్ప మహారాణి చేస్తున్నాడు తెలుసా? ఆమె నీతిని ప్రేమించి దుర్నీతిని దూరంగా పెట్టింది. ఈ రోజు నువ్వు ఎవరిని దూరంగా పెడుతున్నావు? యేసయ్యను దగ్గరికి రానివ్వట్లేదేమో. దుర్నీతిని నీ సకలంలో పెట్టుకుని తిరుగుతున్నానండి. జాగ్రత్త, ఆ దుర్నీతి నిన్ను నాశనానికి తీసుకున్నట్టు. ఆ దుర్నీతే నిన్ను ఎందుకు పనికిరాని వాళ్ళకి చేస్తుంది. జాగ్రత్త, నిన్ను అవమానాలు పనిచేసేది, నీ మీదకి కీడులు రప్పించేది, నీ మీదకి శోధనలు రప్పించేది ఏడు తెలుసా? దుర్నీతే. ఆ దుర్నీతిని సకలంలో పెట్టుకుని తిరిగితే ఆ దుర్నీతి నిన్ను నాకనే తీసుకువెళ్ళిపోతుంది. నీ జీవితం ఎందుకు పనికిరాని వాడిగా నేను ధ్యాసేస్తాను నేర్పుతున్నా. ఆలోచన చెప్పు, ఆలోచన చెప్పు. యేసుప్రభు వారి యొక్క శిష్యులందరూ కూడా యేసయ్యనే ప్రేమించేవారు, దుర్నీతిని దూరంగా పెట్టేవారు. కానీ అందులో ఇస్కరియోతు యూదా మాత్రమో యేసయ్యను మాత్రమే పైనే ధరించుకున్నాడు. మనసు నిండా కూడా ఏముందో తెలుసా? దుర్నీతే. యేసుప్రభుకి ఎవరైనా నిమిత్తం వాడలేవాడు, వచ్చేవాడు కాదు. అందుకే ఒక స్త్రీ శేరుడు ఆమె అక్కలు తీసుకుని వచ్చి ఆయన పాదముల మీద అభిషేకిస్తే ఏమన్నా తెలుసా? వాడలేకేమన్నా తెలుసా? ఇవన్నీ కూడా అన్ని పేదలకే వచ్చి కదా దేవుడికి ఇచ్చే పనులు అన్న.
అదేంట అనుకుంటున్నాడు దుర్నీతి దుర్నీతి అటువంటి దుర్నీతి మనలో ఉంటే తీసివేసుకోకపోతే మనం ఎంత మాత్రం కూడా యేసయ్యను మనం ప్రేమించదు దుర్నీతి మనలోనే చెడుకు తీసేసాడు తెలుసా నీవు నీతి క్రియలు చేయడానికే ప్రభువేని ఏర్పాటు చేసుకున్నాడు నేను ఎంతో చక్కగా రాస్తే నువ్వేం చేస్తున్నావు ఏం చేస్తున్నావు దుర్నీతిని ఇంకా సకలం పెట్టుకు దిగుతామని కాదు యేసుక్రీస్తు రక్తము నీ కొరకు కాచింది ఎందుకో తెలుసా నీ కొరకు కొరడాదమని కలిగింది ఎందుకో తెలుసా నీకున్న సమస్తమైన దుర్నీతిని విమోచించడానికి ఆయన నీ కొరకు గాయపరచబడింది ఆయన రక్తమును కాచింది ఎందుకో తెలుసా నీకున్న సమస్తమైన దుర్నీతి కపటమును కలిగి వేయడానికే ఆయన రక్తమును కాచాడు కదా మనం ఎవరిని ప్రేమిస్తున్నాం ఎవరిని ద్వేషిస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో దుర్నీతి ప్రేమించేటువంటి ఒక ప్రవక్తన ఆయన పేరు బిలాము ఆయన గురించి ఏమని రాసిన చూడొకసారి పరిశుద్ధ గ్రంథంలో పేరు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదువుకుందా పేరు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదువుకుందా బిలాము ఏంటండి బిలాము మాట్లాడి అప్పించను ఆ ప్రవక్త అయినా వెర్రితనము అడ్డగించను ఆ వెర్రితనాన్ని అడ్డగించింది ఏమని రాసుకుంటే ఇక్కడ అదేంటి దేవుని యొక్క మాట కాకుండా రాజులు చెప్పే మాట చెప్పిన నడుచుకోవడం దాన్ని బట్టి దుర్నీతి కొండైపోయి ఎవరండి బిలాము బిలాముకు దేవుడు గొప్ప అధికారిని దేవుడిచ్చాడు ఓ బిలాము ప్రవక్త బిలాము నేను ఏర్పాటు చేసుకున్న దైవసుడా నువ్వు ఎవరిని దీవిస్తావో నేను వారిని దీవిస్తాను నువ్వు ఎవరిని శపిస్తావు వారిని శపిస్తాను అనే అధికారం ఎవరికి ఇచ్చాడంటే బిలాము ప్రవక్తకి దేవుడు ఇచ్చాడు మరి ఈ అధికారం గొప్పదే కదా అధికారం ఇచ్చిన వాడిని దేవుడు ప్రేయంది ఈ బిలాము ప్రేమించాడు కదా ప్రేమించకుండా దేవుడేమో ఈ అధికారం ఇచ్చాడు అయితే ఒక బాలాకు ఆలోచించి ఇంకొక అధికారం ఇచ్చాడు ఏంటో తెలుసా నేను చూపించే స్థానిక ప్రజలందరికి నువ్వు శపించు ఇదిగో నేను సిద్ధపరిచిన ఈ బహుమానములు వెండి బంగారములు శ్రేష్టమైన వస్త్రములు ఇవన్నీ కూడా నువ్వు తీసుకో ఇక్కడ ఇంత అధికారాలు ఇచ్చారు చూడండి దేవుడేమో నువ్వు ఎవరిని దీవిస్తావు వారిని దీవిస్తాను ఎవరిని శపిస్తే వారిని శపిస్తాను గొప్ప అధికారం ఇది అది మనుషులకి ఎవరికి ఇచ్చిన అధికారం కాదు ఒక ప్రవక్తకు మాత్రమే దేవుని చేత ఏర్పరచబడిన దైవజనులకు మాత్రమే ఆ అధికారం వచ్చేటువంటి అధికారం అది డబ్బు వల్ల వచ్చేటువంటిది కాదు అది కొనుక్కుంటూ వచ్చేది కాదు ఈ గొప్ప అధికారం ఎవరిచ్చాడు తెలుసండి దేవుడు ఏం ఇచ్చాడు స్వయంగా అయితే బాలాకు ఏం చేశాడు తెలుసు అంటే ఇవి ఈ స్థానిక ప్రధానంగా ఉద్దేశిస్తే ఈ బహుమానవులన్నీ కొన్ని ఇప్పుడు ఎవరు మాట్లాడాలి ఎవరు ప్రేమించాలి బిలాము ఎవరు ప్రేమించాలి నీతిని ప్రేమించాలా దుర్నీతిని ప్రేమించాలా మాట్లాడి మీరెవరు ప్రేమిస్తారు మీరైతే ఎవరు ప్రేమిస్తారు చెప్పండి ఎందుకంటే మీరు మాట్లాడతారు ఎవరు ప్రేమిస్తారు హృదయపూర్వక చెప్పండి ఎవరు ప్రేమిస్తారు చూసారా హృదయపూర్వక విద్వాన్ని ఏదో అనకపోతే బాగుంది అని డోర్లే కలుగుతున్నాయి మాట మాత్రం బయటికి వెళ్ళబడుతుంది సాకారం నెత్తిలో కొట్టేస్తే మనం మీరు ఎవరిని ప్రేమిస్తారు మాస్క్ ఎక్కుంటే తెల్లకుంటారు అయితే తిరుగుతుంది చెప్పండి మీరు ఎవరిని ప్రేమిస్తారు చిన్నపిల్లలే స్పష్టంగా చెప్తారు ఇప్పుడు మీరు ఎవరిని ప్రేమిస్తారు ఎవరు ప్రేమిస్తారు తుల్లిద్దో న్యాయం లేదా ఎవరు ప్రేమిస్తారు యేసయ్యను ప్రేమించు ఎంత చెప్పిన వాక్యం ఇప్పుడు అర్థమవుతుంది నేను ఏమైనా వేరే భాషలో చెప్పాను నేను వాక్యం ఎవరు ప్రేమించాలి రక్షణ పొందిన దేవుని బిడ్డలు మీరు ఎవరు ప్రేమించాలి యేసయ్యను ప్రేమించాలి సాతాను మాత్రం మిమ్మల్ని ఊరుకోలేదు బయటికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని లెక్కలేకలు వాయించుకుందాం అన్నారు ఎందుకంటే మీరు మాట కూడా పలకడం ఉంటుంది అది ఎవరు ప్రేమించాలి ఏ సంఖ్యను ప్రేమించి
దుర్నీతిని ద్వేషించడానికి యేసుక్రీస్తు ప్రభువు తన రక్తమచన మిమ్మల్ని విమోచించి మిమ్మల్ని పవిత్రపరిచి నీతి కార్యములు చేయడానికే దేవుని చేత ఏర్పరచుకున్నాడు. దేవుని కొరక ఏర్పాటు చేసుకున్నాడు. అయితే నువ్వు ఏమని ప్రేమిస్తున్నావు? పిలాము వల్లే దుర్నీతిని ప్రేమిస్తే పిలాము యొక్క జీవితం ఏమైపోతుందో తెలుసా? ఏమైపోయింది అనుకుంటాను ఒక్కసారిగా వచ్చిందా మానం అనుకున్నాడు. నేను అనేకమైన సంవత్సరాలు పనుకొచ్చాను అనుకుంటున్నాడు. అంతే ఎవరో కూర్చోకుండా విసిరాడు ఒకటి వచ్చి వచ్చి ఎక్కడ కూర్చుంది గుడ్డులో కూరిపోయింది. అంత బలి వచ్చి ఒక్కసారి ఎవరికి? ప్రవక్తకి. ప్రవక్త యుద్ధం చేయక్కర్లేదు. ప్రవక్త పక్షమని దేవుడు యుద్ధం చేస్తాడు. మరి ఇతను దేవుని ప్రేమించేవాడిగా నీతిని ప్రేమించేవాడిగా ఉంటే ప్రవక్తలందరూ కూడా ఇతను గొప్పవాడు అయ్యేవాడు. మరి ఎందుకు అవ్వలేదు? అందుకే అక్కడ రాశాడు ఈ పేదరు గారు అపోస్తలైన పేదరు గారు అతను కూర్చొని రాశాడు ఇదిగో ఆ బిలాము దుర్నీతిని ప్రేమించి దుర్నీతి వలన కలిగేటువంటి బహుమానులు కొరకే పొరుగులిప్పాడు. అటువంటి బిలాము వంటి వారు మీరు ఇక్కడ లేరా? లేదా ఆదివారం ప్రార్థన చేస్తున్నావా? అయ్యో ఈ రోజు నువ్వు నాతో కలిసి పనికొస్తే 1000 రూపాయలు తీయాలా? ఏ రోజు కూడా అంత 1000 రూపాయలు సంపాదించాలంటే 6 రోజులు పడుతుంది. ఈ ఒక్కరోజు ప్రార్థన మానేసి అనొచ్చు కదా, రావచ్చు కదా నాతో కలిసి. అంటే నువ్వేం చేస్తావు? దేవుని మాటను ప్రేమిస్తావా? లేకపోతే పక్కన చెప్పిన 1000 రూపాయలు కోల్పోతావా? ఏం కోల్పోతావు? ఏం కోల్పోతావు? దేవుని వదిలేస్తావు. ఎంత 1000 రోజులు సంపాదొచ్చు అనుకుంటావు? 1000 రూపాయలకి వెళ్తాం తెల్లారే వస్తుంది టైం పడి చాలు. దాన్ని టెస్ట్ చేయించుకున్నాడు 1500 ఉంటుంది. ఆ మందులు తెచ్చుకున్నప్పటికీ 3000 ఉంది. నువ్వు అనుకున్న దానికంటే 200 దానికి చదివించవలసి వస్తుంది. అయినా పర్వాలేదు అనుకుంటామా? మళ్ళీ 2వసారి ఆఫర్ పోవాలి, మళ్ళీ అదే ఆఫర్ వస్తుంది. ముద్రాలు మళ్ళ అయ్యో పోయినసారి నేను అలాగే చేయడం ద్వారా దేవుని యొక్క మాటను అతిక్రమించి బిలాము వలె ఆ మొర ఎందుకు వెళ్ళిపోయాను? అందుకే నా జీవితంలో కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, బలహీనత వచ్చింది అని బుద్ధి తెచ్చుకోవాలి కదా. గాడిదు చేత బుద్ధి తెచ్చుకున్నాడు. నువ్వు వెళ్ళిన పనికి వెళ్ళిన ఆ పని ఆ తోట యజమాని అంటాడు ఇవాళ ఆదివారం కదా ప్రాంతానికి ఎందుకు వచ్చావు? అందరు ప్రాంతానికి అంటారు కదా ఆదివారం. ఆదివారం పనికి ఎవరు కూడా రాగలంటే కదా అప్పుడు నీ సమాధానం కలుగుతుంది. కలుగుతుంది నీ సమాధానం. నీరో పరిస్థితులు తెచ్చేసి నీటే అంటవా? అంతే పర్వాలేదండి. ఎలా పని ఏం పర్లేదండి. మళ్ళీ నేను నెలలో మొదటి వారం అయితే సరిపోతుంది. ఎందుకంటే ఆ వారం ఎంతారండి పాలు ఏంటి రొట్టె ద్రాక్ష ప్రభు శరీరం అని కూడా అనం వల్ల ఏమంటారు రొట్టె ద్రాక్ష. ఎప్పుడైనా ప్రభు శరీరము రక్తమని తిని తాగితే అది ప్రభు యొక్క శరీరము రక్తమని యోచిద్దాం. అది నీకు రాదు. ఎందుకంటే బత్తేది బయలేది బత్తే. ఎప్పుడు కూడా అది ఎవరు ప్రేమిస్తున్నావు? ప్రభావం దేని దుర్నీతి వలన కలుగు బహుమానం కొరకు పరుగులెట్టి ఏం తెచ్చుకున్నాడు? తన ప్రాణమును కోల్పోయాడు. ఈ రోజున ఆదివారం ప్రార్థనకి రాకపోయినంత మాత్రాన నువ్వు లోపలోకి వెళ్ళినంత మాత్రాన నీ ప్రాణం పోలేదని అనుకుంటున్నావేమో. నీ పాపముల వలన అతిక్రమముల వలన నువ్వు సచ్చిన వారై ఉన్నావు అని దేవుడు ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. ఆ పాపముల నుంచి జీతము మరణము నరకంలోకి వెళ్ళిపోతావు. జాగ్రత్త దేవుని పెట్టాలి. ఆలోచించండి. పిల్లలు గొప్ప దైవశ్వరుడు పెట్టి గొప్ప దైవశ్వరుడు అటువంటి దైవశ్వరుడే దేని వలన కలిగేటువంటి బహుమానం కొరకు పరిగెట్టాడు తెలుసా? దుర్నీతి వలన కలుగు బహుమానం కొరకు పరిగెట్టాడు. యాజకులే అటువంటి వారి వచ్చిన లోపల కొరకు దుర్నీతి వలన వచ్చేటువంటి బహుమానం కొరకు దేవుని యొక్క మాటను విడిచిపెట్టి పరుగులెడితే ఏమైపోతుందో తెలుసా? పిలాము ప్రవక్త జీవితం అయిపోయినట్టుగా నేను జీవితం అయిపోతుంది. జాగ్రత్త దేవుని పెట్టాను. అందుకే నువ్వు ఎవరిని ప్రేమించాలి? నీతిని ప్రేమించే వారిగా ఉండాలి, దుర్నీతిని ద్వేషించే వారిగా ఉండాలి. మరి బిలాము ఎవరు ద్వేషించాడు? యేసుప్రభువు చెప్పాడు, ఆయన అన్నాడు, ఆయనకి దర్శనమిచ్చాడు. అక్కడ కూడా గొప్ప ఆఫర్ వచ్చిందయ్యా, ఏం చేయమంటారని ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే అన్నాడు, నువ్వు వెళ్ళడానికి వీలదు, వారు నా ప్రజలు, వారు నువ్వు దీవించాలి, నువ్వు వెళ్ళడానికి వీలదు అన్నాడు.
Aku buka warga darah. Parlein jasa dulu ya, tadi tutup. Ini yang pria setelah dia memakan itu. Rendo rojo cinti. Rendo rojo kepura. Ika kok papa rojo cinti. Ika kok papa rojo cinti. Aku apa rojo cinti. Parlan kan dulu. Ayo apa keluar-keluar dari gila itu. Parlan yang dia udah gila itu. Aku dia udah kan dulu. Garban gila itu. Mudah rojo cinti. Parlan kok papa rojo cinti. Ayo dia lupa akan itu. Oke maaf. Itu hilang kan itu. Itu hilang kan dulu. Yang ద్వారా వచ్చింది పనికి రాని గాడిద ద్వారా బుద్ధి చెప్పించుకునే పరిస్థితి ఏర్పడింది ఈ రోజున పనికి రాని వారు నీకు బుద్ధి చెప్తున్నా నీకు సిగ్గులేదు ఇప్పుడు జీవితం ఆదివారం దేవునికి సన్నిధి విడిచిపెట్టి నువ్వు తిరుగులు ఆడుకుంటే నీ తోటి సోదరి నువ్వు రక్షణ పొందావు కదా నీవు ఉండవలసిన స్థలం ఇది కాదు కదా పరిశుద్ధమైన మందిరంలో ఉండాలి కదా ఎందుకు పనికి రాని స్థలం అని వెతుకుంటున్నావు అదే అవకాశం పాపి నీతో మాట్లాడుకుంటే నువ్వు సమాధానం ఏంచుంటావు అనుచన ఈరోజున దేవుడు నిన్నేదో నిన్నేదో అవమానపరచడానికి కాదు నిన్నేదో బాధ పెట్టడానికి కాదు నీ జీవితంలో నీతిని ప్రేమిస్తే దుర్నీతిని ద్వేషిస్తే నీ సహోదరు అందరికంటే నిన్ను హెచ్చించడానికి ప్రభువే తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు మరి ఈ రోజు నువ్వు ఎవరు ప్రేమిస్తావు నువ్వు హెచ్చించబడాలని కోరుకుంటే నిజముగా హృదయపూర్వకంగా కొంతమందికి హృదయపూర్వకంగా దీవించబడాలని కోరుకూడదండి ఏదో యాత్ర జీవితంలో ఇంత కాలమే అంత తల చచ్చిపోతాం కదా ఏంటంటే ఏమంటారేమో బతికి అంత కాలం వెళ్తే అలాగే వెళ్తుంది ఇలా చచ్చిపోతాను కొంతమంది శుభ్రపేషంటారు అంటే అట్టగా చెప్తారు పది చెప్తారు అమ్మా నువ్వు షుగర్ తినవద్దు తింటే బొమ్మ చచ్చిపోతాం ఎక్కువ బతి కోడి కూడా చచ్చిపోతాం అంటే ఇంటికి వచ్చాక ఏమంటా తెలిసాడు ఉంటే ఉంటాను చచ్చాను అదే కావన్నా కానీ అదే ఎక్కువ తింటా తిని ముందే చచ్చిపోతా ఎక్కువ కాలం బతకవలసి కూడా ముందే చచ్చిపోతాడు ఇంటి మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు ఆయనకు షుగర్ వచ్చింది శుభ్ర వచ్చిందంత శుభ్రత వల్ల నువ్వు ఎంత మాత్రం కూడా పరిస్థితి సున్నుంతలు ఎంత తినుందన్నారంట పోయిన క్రిస్మస్ కి సున్నుంతలు బాగా చేసి పెట్టిందంట ఆవిడ గారు ఏం పెట్టారు సున్నుంతలు బాగా చేసుకున్నారు కుటుంబం కొరకు చేసుకుని ఒక డబ్బాలో పెట్టుకుని పై పెట్టుకున్నారు మరి ఈ శుభ్ర కదా ఇది తినకూడదు కదా వచ్చి నోరుపోతుందండి చేస్తా ఉంటేనే సరే ఏమయ్యామే ఓ సిగ్నుంటే మా నాకు అని అడిగారు ఒక ట్యాబ్లెట్ తీసుకుంటాను కదా ఏమవుతుంది వాడి ఎవరిని ఇచ్చింది మొత్తం రెండు భార్య అతను నేను చూస్తూ ఉంటుంది భార్యలకు భర్త ప్రేమతో మాట్లాడితే భార్యలు ప్రేమ ఎగైపోతుంది తెలుసా ఎంత కఠినమైన హృదయమైన కొంతమంది హృదయాలు కరిగిపోతాయి కొంతమంది భార్యలు ఉంటారు భర్త ఎంత ప్రేమతో మాట్లాడతా భార్యలో ప్రేమే కనబడదు చివర అలాగే అడిగాడు అమ్మా ఇది ఒక చిన్నుంటే భార్య అడిగాడు ఇచ్చింది పోనీ ఒంటే కదా ఇంకెప్పుడు నన్ను అరక్కదంట సరే ఇది ఒంటే ఏమవుతుంది నేను ఎప్పుడు అడగనంత సేపు అడగన్నాడు అయింది ఆ డబ్బ పట్టుకెళ్ళింది అంట భార్య పడుకున్న తర్వాత రోజు రాత్రులు మూడేసి తిరిగి అన్నాడు మూడేసి తిన్న తర్వాత కరెక్ట్గా క్రిస్మస్ అయిన తర్వాత సాయంక జనవరి వచ్చింది 10-15 తారీఖులో ఈ షుగర్ బాగా 800 పెరిగిపోయి కోమలోకి వెళ్ళాడు హాస్పిటల్కి వెళ్ళాడు శవాన్ని తీసుకొచ్చాడు ఏం తీసుకొచ్చాడు వచ్చింది ఇది షుగర్ పేషెంట్లు దేన్ని ద్వేషించాలి దేన్ని ద్వేషించాలి చూస్తున్నారు లేదా తిరిగి అంటారు మరి ఏమిటో మరి భక్తి పొరులు అంటే రక్షణ పొందిన వారు దేవునికి కుమారులు దేవునికి కుమారులు దేవుని ప్రేమించాలి యేసయ్యను మాత్రమే ప్రేమించాలి దుర్నీతిని మాత్రమే దగ్గరికి రావడానికి వీలదు దూరంగా పెట్టాలి దేవుని బిడ్డ నువ్వు దాన్ని దగ్గరికి రానిస్తున్నావంటే నువ్వు దీపిని రానిచ్చిన నీవు దుర్నీతిని రానవా ఏదైతే చేయొద్దన్న దేవుడు అది మనం చేయడానికి వీల్లేదు జాగ్రత్త దేవుని బిడ్డారా జాగ్రత్త నీ సహోదరులందరికంటే నిన్ను హెచ్చరికలు చేయడానికి దేవుడు ఇష్టపడిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా నువ్వు దుర్నీతిని దూరంగా పెట్టాలి దుర్నీతిని ద్వేషించాలి దగ్గరకు కూడా రావడానికి వీల్లేదు భక్తిహీనత దుర్నీతి అంటే భక్తిహీనత గర్వము అహంకారము కుటిలమైన మాటలు ఇవేమి కూడా దగ్గరకు రావడానికి వీల్లేదు అవి నీ దగ్గరికి వచ్చినాయా నీ కోపం వచ్చినట్టే
ఆశీర్వాదం కొరకు బదులు హెచ్చించబడింది నిన్ను కిందకు దిగదా చేతికి పనికి రాని వారికి నేను చేసేస్తాను. అందుకు ఈ రోజున ప్రభు ఇంత మాట్లాడుతున్నాడు. ఎవరు పిలుస్తున్నాను అక్కడ తో స్పష్టంగా రాశాడు, నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషిస్తూ ఉన్నావు, ఇందుచేత ఇందుచేత మరొకసారి వాక్యం ముగించుకుందా, నీవు నీతిని ప్రేమించుతివి. దేవుని యొక్క అభిషేకం నీ మీద ఎందుకు ఉంచాడో తెలుసా? దేవుని యొక్క అభిషేకం ఎందుకు ఉంచాడో తెలుసా? నిన్ను తలగా ఉంచడానికి ఇష్టపడతాడు, తోకగా ఉంచడానికి కాదు. నిన్ను తనగా ఉంచుతానన్నాడా, తోకగా ఉంచుతానన్నాడా? నీ సహోదరులందరికంటే నేను హెచ్చిస్తానన్నాడా, సహోదరులందరికంటే ఎందుకు పరికరాలుగా చేస్తానన్నాడా, హెచ్చిస్తానన్నాడా? మరి దావీదు నీతిని ప్రేమించాడు, ఎందుకు పరికరాలు పడయ్యాడా? తన సహోదరులందరికంటే చింతిపెంచుపు జీవితంలో లేడా? యోసేపు నీతిని ప్రేమించాడు, దుర్నీతిని ద్వేషించాడు, ఎందుకు పరికరాలు పడైపోయాడా? అందరికంటే హెచ్చించబడ్డాడు. బిలాము హెచ్చేని స్థితిలో ఉన్నటువంటి వాడే, దుర్నీతిని ప్రేమించడు, ఎందుకు పనికిరాని వాడికి దిగజార్చిపడ్డాడు. ఎస్తేరు ఎస్తేరు దేవుని ప్రేమించింది, నీతిని ప్రేమించింది. ఆమె తన సహోదరులందరికంటే 127 సంస్థానానికి మహారాణి అయి కూర్చుంది కదా. ఈ రోజున దేవుడు నిన్ను హెచ్చించడానికి అని ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు తెలుసా? దేవుడు భయభక్తులు కలిగి నీతిని ప్రేమించినప్పుడు, దుర్నీతిని ద్వేషించినప్పుడు ఆయన నిన్ను కూడా, నీ సహోదరులందరికంటే నిన్ను కూడా హెచ్చిస్తాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు నా కొరకు ఆయన గాయపరచబడి, ఆయన గాయముల ద్వారా మనకు స్వస్థతనిచ్చి, ఆయన గాయముల ద్వారా మనం నీతిమంతులుగా చేస్తాడు. దేవుడు కూడా సమస్తమైన దుర్నీతిని కలిగిందో తెలుసా? ఆయన ఆత్మ మనమే ఉంచిందో తెలుసా? ఆయన ఆత్మచేత మనం నింపబడి, ఆయన ఆత్మచేత మనం నింపబడి నీతిని ప్రేమించే వారిగా ఉండాలి. నువ్వు నిజముగా దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వారు కనుకుంటే, దేవుని యొక్క ఆత్మ నీలో ఉంటే నువ్వు నీతినే ప్రేమిస్తావు. దెయ్యపు ఆత్మ నీలో ఉంటే ఎప్పుడు భక్తిహీనత కలిగిన చూపులు చూపిస్తావు. భక్తిహీనత నిన్ను చూపులోనికి తీసుకువెళ్ళదు. కానీ ఈ రోజున 2022 దేవుడు నీ సహోదరులందరికీ పెంచుకోవడానికి ఇష్టపడుతూ మాట్లాడుకోవడగా, నీతిని ప్రేమిద్దాం, దుర్నీతిని ద్వేషించి సహోదరులందరికంటే నేను చేయని వారిగా ఉంటాం, క్రీస్తులో ఆనందంతో నింపబడదాం. అటువంటి కృప వాక్యం మా పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ మాటను వింటున్న మీకు అందరికి అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు ప్రేమ స్వరూపుడు తండ్రి, ఎంతవరకు అయినా నీ విలువైన మాటల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బాధపరిచిన యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు. మీరు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించుతూ ఉన్నారు కనుక అందుచేతనే నీ సహోదరులందరికంటే నిన్ను హెచ్చిస్తానని శ్రేష్టమైన మాట ద్వారా మందరితో మాట్లాడవనైనా, నీ బిడ్డలందరి హృదయంలో తెరిచినైనా, నీ వాక్యంలో హృదయంలోకి చేర్చినందుకు వందనాలిస్తున్నా అయ్యా. నీతి మొత్తమే నిన్ను ప్రేమించే మనసయ్యా, ప్రతి బిడ్డలకు దయచేయండి ఆయన, నీకు వందనాలిస్తున్నా. దుర్నీతిని ద్వేషించే మనసు అనాడు యోసేపు కలిగి ఉన్నట్లుగా, దావీదు కలిగి ఉన్నట్లుగా అయ్యా, ఇస్రాయేలు కలిగి ఉన్నట్లుగా దుర్నీతిని ద్వేషించి నీతిని ప్రేమించి తన సహోదరులందరికీ ఏం చేయనట్లుగా వారి యొక్క జీవితంలో కొనసాగిందో అటువంటి గృహ వాక్యము ప్రతి పిల్లలు అయ్యా నీతిని ప్రేమించి అయ్యా ఏం చేయని స్థితిలో ఉన్నప్పుడు ఇదిగో ప్రభానాడు బిలాము వలే దుర్నీతిని ప్రేమించి దుర్నీతి మార్గం వైపు పొందేది అతని జీవితమును నాశనం తెచ్చుకున్నాడు. అటువంటి వారిగా కాకుండా అయినా దావీదు వలె, యోసేపు వలె, ఎస్తేరు వలె ఎచ్చైనటువంటి జీవితం పొందుకుని నిరంతరము నీ ఆనందంతో నింపేటువంటి ఒక వాక్యమును ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ వాళ్ళు కనుక చేసి మీరు మహిమను పొందమని, ఎటువంటి దుష్టి సమంతులు క్రియలు బిడ్డలు తీసివేసయ్యా, నీ వాక్యాంశము వారి యొక్క చూపులు మనసుకుని తండ్రి నిన్ను ప్రేమించి నీరున్నటువంటి ఆశీర్వాదములకు వారసులు పనిపడిన సిద్ధపరచమని యేసు పరిశుద్ధమైన ఆవిడ ప్రార్థించి వెళ్ళిపోతున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించుగాక. ఆమేన్. ఇక అందరికీ మనం ఒకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను.